శ్రీ గురుభ్యో నమః. భర్తృహరి రాసిన సుభాషితాలను అనువదించినటువంటి ఏనుగు లక్ష్మణ కవి. ఆయన రాసిన పద్యాలు సజ్జనుల గురించి ఒక మూడు పద్యాలు ఇప్పుడు మీరు చదవబోతున్నారు. మొదట అభిమానవంతుడి లక్షణం ఏ విధంగా ఉంటుందో చెప్పి, ఆ తర్వాత సజ్జనుల యొక్క లక్షణాలను చెబుతాడు రెండు పద్యాల్లో. అభిమానవంతుడు ఎలా ఉంటాడు అంటే ఈ విధంగా ఉంటాడట. గ్రాసము లేక సృక్కిన జరాకృషమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్తయైన నిస్త్రాసమదేభ కుంభ పిషిత గ్రహలాల సశీల సాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబుమేయునే. కేసరి ఈ పద్యంలో ఏం చెబుతున్నాడు? కేసరి జీర్ణతృణంబుమేయునే. కేసరి సింహము జీర్ణతృణమును ఎండుగడ్డిని మేస్తుందా? మేయదు. మరి ఏం చేస్తుంది, ఏం తింటుంది అంటే, నిస్త్రాస మదేభ కుంభ పిషిత గ్రహలాల సశీల సాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి. కేసరి యొక్క లక్షణమే అది, సాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి. ఆగ్రహంతో అగ్రేసరంగా భాసమానమవుతుంది, కోపంగా, రోషంతో కోపంగా అది ప్రకాశిస్తుంది. ఎవరి మీద కోపం? మదేభ కుంభ, మదేభ, మదేభముల మీద. భయం కాదా దానికి? మదగజాన్ని చూస్తే నిస్త్రాస, నిర్భయంగా మదేభముల యొక్క కుంభ పిషిత, కుంభస్థలమందరి పిషితమును, మాంసమును గ్రహలాల సశీల, గ్రహించుటయందే లాలసము కలిగినది, గ్రహించుటయందే ఆసక్తి కలిగిన గుణం గలది అయినటువంటి ఆ సింహము నిర్భయంగా మదపుటేనుగు యొక్క కుంభస్థలమందలి మాంసాన్ని తినాలి అని తహతహలాడేటువంటి సింహము, కోపంతో ఉండే సింహము ఎండుగడ్డిని మేస్తుందా? ఏమో ఒకనొక పరిస్థితి వస్తేనేమో. ఏం పరిస్థితి? గ్రాసము లేక సృక్కిన, చాలా రోజుల నుంచి దానికి తిండి లేదనుకుందాం. అట్లా తిండి లేకుండా ఉండి అది చిక్కిపోయిందనుకుందాం. అప్పుడు అప్పుడు కూడా మయ్యదు. పొని జరాకృషమైన ముసలితనంతో బక్క చిక్కిపోయింది అనుకుందాం ఆ సింహం. అప్పుడు అప్పటికి కూడా అది తినదు. విశీర్ణమైన శిథిలమైపోయింది అనుకుందాం ముసలితనంతో, అప్పటికి కూడా అది తినదు. సాయాసమునైనా చాలా చేత కాకుండా ఉన్నదనుకుందాం, అప్పటికి కూడా తినదు. నష్ట రుచి అయినను, నోరు బాగలేదు అనుకుందాం, అప్పటికి కూడా అది మదగజము యొక్క కుంభస్థలాన్ని. పోనీ ప్రాణభయంతో చావు బతుకుల్లో ఉంది, ప్రాణభయంలో ఉంది అనుకుందాం, అటువంటప్పుడు కూడా సింహము మదగజము యొక్క కుంభస్థలాన్ని కొట్టి అక్కడి మాంసాన్ని తినాలి అని మాత్రమే తహతహలాడుతుంది, అంతే తప్ప ఎండుగడ్డిని మేయదు అని చెబుతున్నాడు. అభిమానవంతుడు కూడా ఎటువంటి స్థితిలో దీనస్థితిని పొందడు, తిండి లేకున్నా దీనస్థితిని పొందడు, ముసలివాడైనా దీనస్థితిని పొందడు, చేత కాకున్నా దీనస్థితిని పొందడు, ప్రాణభయం కలిగిన దీనుడు కాడు, అభిమానాన్ని విడిచిపెట్టడు అని చెప్పి ఈ పద్యంలో ఆయన చెబుతున్నాడు. గ్రాసము లేక సృక్కిన జరాకృషమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్తయైన నిస్త్రాసమదేభ కుంభ పిషిత గ్రహలాల సశీల సాగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి
జీర్ణతృణంబుమేయునే. దీని సంస్కృత శ్లోకం. క్షుత్క్షామోపి జరా కృషయపి శిథిల ప్రాయోపి కష్టాందశాం ఆపన్నోపి విపన్న దీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభపిశిత గ్రాసైక బద్ధ స్పృహ కిం జీర్ణం తృణమత్తిమాన మహతామగ్రేసర కేసరి. ఇక సజ్జనుల యందు ఎటువంటి గుణాలుంటాయి అంటే చెబుతున్నాడు చూడండి. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మీయన్, భూపసభంతరాళమున పుష్కళ వాచ్యతురత్వము, ఆజిబాహాపటు శక్తియున్, యశమునందనురక్తియు, విద్యయందు వాంఛాపరివృద్ధియున్, ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. సజ్జనాళికి సజ్జనులకు ప్రకృతి సిద్ధ గుణములు ఇవి. ఏంటివి? ఆపదలందు ధైర్య గుణము. సామాన్యంగా లోకంలో ఆపదలు వచ్చినప్పుడు లోకులు ఏం చేస్తుంటారు? మామూలు వాళ్ళు బేలగా అయిపోతారు, ఒక్కసారి ధైర్యం కోల్పోతారు, అంబో నేడుస్తారు. కానీ సజ్జనులు ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడతారు. ఆపదలందు ధైర్యము, అంచిత సంపదలందు తల్మియన్. ఇక చక్కగా సంపదలు కొనకూడినాయనుకున్నాం, సామాన్య మానవుడు ఏం చేస్తాడు? మిడిసి పడతాడు. కానీ సజ్జనుల యందు ఆ మిడిసిపాటు ఉండదు, పైపెచ్చు తాల్మి ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఇంకా అవతలి వాళ్ళని చూసి ఇంకా వాళ్ళు సానుభూతితో ఉంటారు తప్ప వాళ్ళ మీద మిడిసిపాటు అనేది చూపెట్టుకోరు. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మియున్, భూప సభంతరాళమున పుష్కళ వాక్చతురత్వము. ఇక రాజుల సభల్లో వెళ్ళినారనుకున్నాం, అక్కడ చక్కగా పుష్కలమైనటువంటి వాక్చతురత్వం ఉంటుంది, చక్కగా మాట్లాడేటువంటి నేర్పరితనం ఉంటుంది. ఆజి బాహాపటు శక్తియున్, ఆజి యుద్ధరంగానికి పోయిందనుకున్నాం, అక్కడ బాహువుల యొక్క గొప్పనైన శక్తిని చూపెడతారు, వాళ్ళ భుజ బలాన్ని చూపెట్టగలుగుతారు. యశమునంద అనురక్తియు, కీర్తి మీద ఎప్పుడు అనురక్తి ఉంటుంది. అంతే తప్ప నా కీర్తి ఏమైతేనేం, 10 మంది తిడితేనేం, నేను 10 మందిని ముంచి సంపాదిస్తా అనేటువంటి గుణము వాళ్ళలో ఉండదు. దేనికైనా వాళ్ళు ఆలోచించేది కీర్తి కోసం, మంచి పేరు కోసం మాత్రమే చూస్తారు. యశమునందనురక్తియు, విద్యయందు వాంఛాపరివృద్ధియున్. ఇంకా వాళ్లకు సమయం దొరికితే దేనియందు ఉంటుంది అంటే విద్య యందు ఉంటుంది. విద్యను నేర్చుకోవాలి, విద్యను అభ్యాసం చెయ్యాలి అనేటువంటి కోరిక రోజు రోజు వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. ఇవి సజ్జనుల యొక్క ప్రకృతి సిద్ధ గుణాలు. సహజంగానే ఈ గుణాలు వాళ్ళలో ఉంటాయి. ఏమేంటివి? ఒకటి ఆపదలప్పుడు ధైర్యంగా ఉండడం, 2 సంపదలు కలిగినప్పుడు ఓపికతో ఉండడం, 3 సభల్లో చక్కని వాక్చతురత్వం కలిగి ఉండడం, 4 యుద్ధరంగంలో భుజబలాన్ని చూపెట్టగలగడం, 5 కీర్తి యందు అనురక్తి, 6 విద్య యందు వాంఛా పరివృద్ధి. ఈ గుణాలు సజ్జనులకు ప్రకృతి సిద్ధములు అని చెప్పి చెప్పాడు. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తల్మియన్, భూప సభంతరాళమున పుష్కళ వాక్చతురత్వము, ఆజి బాహాపటు శక్తియున్, యశమునందనురక్తియు, విద్యయందు వాంఛాపరివృద్ధియున్, ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. దీని సంస్కృత శ్లోకం. విపది ధైర్యమదభ్యుదయే క్షమా, సదసి వాక్పటుతాయుధి విక్రమ, యశసి చాభిరుచిర్వ్యసనం శ్రుతౌ, ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనం. ఇక సజ్జనుడి యొక్క లక్షణాన్ని చెబుతున్నాడు. ఎట్లా ఉంటాడట సజ్జనుడు? కందుకము వోలె సుజనుడు. అర్థమవుతుంది మీకు పద్యం, చాలా సులువైన పద్యం. కందుకము అంటే బంతి. కందుకము వోలె సుజనుడు, క్రిందంబడి మగుడ మీది కిందగయుజుమీ. మగుడ అంటే మళ్ళీ అని.
కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడ మీదికి నెగయుజుమీ మందుండు మృత్పిండము వలె కిందంబడి అడగియుండు కృపణత్వమునన్. సజ్జనుడు కింద పడితే బంతిలా మళ్ళీ మీదికి ఎగిసిపడతాడు, మీదికి ఎగురుతాడు. కానీ అదే మందుడు మూర్ఖుడు ఎలా ఉంటాడు, మృత్పిండము వలె మట్టి ముద్ద వలె కిందంబడి అడుగియుండు, కిందనే పడితే అట్లే అణిగిపోయి ఉంటాడు, కృపణత్వముతో దీనత్వంతో అలాగే ఉండిపోతాడు. సజ్జనుడైతే కింద పడ్డా మళ్ళీ లేస్తాడు, అదే మందుడయ్యేది ఉంటే వాడు కింద పడితే కిందనే పడి ఉంటాడు. మందుడు అంటే మందు కొట్టిన వాడు అని మాత్రం కాదు, సరే కావచ్చు కూడా, మందు కొట్టిన వాడు కూడా మట్టి బిడ్డ వలె కింద పడితే అట్లనే పడిపోతాడు అంతే, అది కూడా చెప్పుకోవచ్చు. కానీ మందుడు అంటే ఇక్కడ బుద్ధిహీనుడు అని అర్థం. కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడ మీదికి నెగయుజుమీ మందుడు మృత్పిండము వలె క్రిందంబడి అడగియుండు కృపణత్వమునన్. దీని సంస్కృత శ్లోకం. యథా కందుక పాదేనోత్పాత పదత్యార్య పతన్నపి తదాత్మనార్య పతతి మృత్పిండ పతనం యథా. ఈ విధంగా మీరు సజ్జనుల యొక్క లక్షణాల్ని, మొదలు అభిమానవంతుని యొక్క లక్షణాల్ని, తర్వాత సజ్జనుల్లో ఉండేటువంటి 6 గుణాల్ని తెలుసుకొని సజ్జనుడైనటువంటి వాడు కింద పడ్డా మళ్ళీ లేవగలుగుతాడు అని తెలుసుకున్నారు. ఓం స్వస్తి.